నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రూటే సెపరేట్. ఆయన మాస్ లీడర్, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు పరిష్కరిస్తుంటారు. కరోనా లాక్డౌన్ కాలంలో మైనంపల్లి అందించిన సేవలకు మల్కాజ్గిరి ప్రజలు ఫిదా అయిపోయారు. మైనంపల్లిది మాట కరకు గాని మనసు వెన్న అని, ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఆదుకుంటారని మల్కాజ్గిరి ప్రజలు చెబుతుంటారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. గత స్వాతంత్ర దినోత్సవం నాడు మల్కాజ్గిరిలో జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా బీజేపీ కార్పొరేటర్కు టీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా అక్కడకు వెళ్లి కాషాయ మూకలను మరింత రెచ్చగొట్టి నానా రచ్చ చేయించి రాజకీయ లబ్ధి పొందే బండి సంజయ్ మల్కాజ్గిరికి వెళ్లాడు. అంతేకాదు, మైనంపల్లి లాంటి కబ్జాకోరు మా పార్టీలోకి రావాలని చూసినా చేర్చుకోలేదంటూ నోరు పారేసుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన మైనంపల్లి కాసింత పరుష పదజాలంతో బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు. ఇరు నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడులు, ప్రతిదాడులతో మల్కాజ్గిరిలో కొద్ది రోజుల పాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత క్రమంగా వివాదం సద్దుమణిగింది. బండితో వివాదం తర్వాత పార్టీ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మైనంపల్లి పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అయితే తాజాగా కర్ణాటక బీజేపీ సీఎం బొమ్మైతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భేటీ అవ్వడం బండి బ్యాచ్కు షాకింగ్గా మారింది. ఒక్క తెలంగాణలోనే కాకుండా మైనంపల్లికి పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి పలుకుబడి ఉంది. ఇతర పార్టీల నాయకులతో, వ్యాపారవేత్తలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 28న వ్యక్తిగత పనుల్లో భాగంగా బెంగళూరుకు వెళ్లిన మైనంపల్లి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు సరదాగా గడిపారు. బొమ్మాయి కూడా మైనంపల్లికి వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ వర్గాలకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం బొమ్మాయి మైనంపల్లిల భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బీజేపీ బత్తాయిలు షాక్ అవుతున్నారు. మొత్తంగా బీజేపీ సీఎం బొమ్మాయితో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భేటీ అవ్వడంతో బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి.